వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా. అపకారికి ఉపకారము మూడో భాగం. పెద్ద మనుషులుగా నటిస్తూ దుర్మార్గ కార్యాలు చేసేవాళ్లలో రెండు రకాలుంటారు. మొదటి రకం వాళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళు ప్రజలకు మాయ మాటలు చెబుతారు. ప్రజలకు ఏ మేలు జరిగినా తమ వల్లనే అంటూ ఆ ప్రజల కష్టం మీదే బ్రతుకుతారు. రెండో రకం దుర్మార్గులు తెలివి తక్కువ వాళ్ళు. ప్రజలను బాధించి ఆనందిస్తారు. తెలివైన దుర్మార్గులకు ప్రజల వల్ల ఎన్నటికీ ప్రమాదం ఉండదు. ప్రజల్లో కూడా తెలివితేటలు వస్తేనే వాళ్లకు ప్రమాదం. ఇకపోతే తెలివి తక్కువ దుర్మార్గులకు ప్రజల వల్ల ప్రమాదం తప్పదు. ప్రజలు ఎంతో కాలం వాళ్లను భరించలేరు. ఏదో ఒకనాడు తిరగబడతారు. ఇలాంటి పరిస్థితే శతనందన గ్రామంలో తల ఎత్తింది. గ్రామ పెద్దలిద్దరూ తెలివైన దుర్మార్గులే కాని వాళ్లకు తెలివి తక్కువ దుర్మార్గులైన కొడుకులు పుట్టారు. వాళ్ళు గ్రామంలో మూర్ఖులైన ప్రజలు తమ తల్లిదండ్రులకిచ్చే గౌరవ మర్యాదలను ఆసరాగా చేసుకుని చిన్నప్పటి నుంచి విపరీతంగా అల్లరి చిల్లర పనులు చేయసాగారు. వాళ్ళిద్దరూ ఒక్కటే ప్రాణం అన్నట్లుగా ఉండేవాళ్ళు. ఎవళ్ల తోటలోకి వెళ్ళి మామిడికాయలు దొంగిలించటము, ఎవరింటికో వెళ్ళి గాజు సామానులు బద్దలు కొట్టడము, ఇతరుల పిల్లలను అకారణంగా హింసించటము, ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేస్తూ ఉండేవారు. ఈ విషయం విన్న పెద్దలిద్దరూ కొడుకులతో, మీరు ఇతరుల తోటలోకి వెళ్ళి కాయలు పళ్ళు కొయ్యడమే కాదు, ఇళ్లకు వెళ్ళి పాలు వెన్న కూడా దొంగిలిస్తూ ఉండండి, అప్పుడు మా పని మరింత సులువవుతుంది అన్నారు. కొడుకులకు ఈ సలహా నచ్చింది. వాళ్ళు అలాగే చేయసాగారు. కొన్నాళ్ళు ఇలా జరిగేసరికి గ్రామ ప్రజలు ఇక భరించలేక పెద్దల ఇళ్లకు పోయి తమ కష్టాల గురించి చెప్పుకున్నారు. పెద్దలు ముందు వాళ్లను శాంతపరచి తరువాత నెమ్మదిగా, మా పిల్లల్లో శ్రీకృష్ణుడి అంశం ఉన్నది, అందువల్లనే వాళ్లలా అల్లరి చేస్తున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అల్లరి చేస్తుంటే గోపికలు వెళ్ళి యశోదతో చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ వాస్తవమేమిటంటే అందరికీ శ్రీకృష్ణుడంటే ఇష్టమే. మీకు భాగవత గాథ తెలియక బాధపడుతున్నారు. ఈరోజు నుంచి మీరందరూ సాయంత్రాలు మా ఇళ్లకు వచ్చి భాగవతపు పురాణ గాథలు వినండి అని చెప్పారు. ఆ రోజు నుంచి గ్రామస్తులకు గ్రామ పెద్దల పిల్లల బెడద తప్పకపోయినా రోజూ సాయంత్రాలు గ్రామ పెద్దలు చెప్పే పురాణ కథలు వినవలసి వచ్చింది. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు. భాగవతం వింటుంటే ప్రజలకు రకరకాల అనుమానాలు కలగసాగాయి. శ్రీకృష్ణుడు చిన్నతనంలో అల్లరి పనులు చాలా చేశాడు, దొంగతనాలు చేశాడు, అయితే ఎన్నో మాయలు చేశాడు. తన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లను కాపాడుతూ వచ్చాడు. కాళీయుణ్ణి చంపాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. గ్రామ పెద్దలు పిల్లలు మాత్రం చెడ్డ పనులే చేస్తున్నారు, సంతోషాన్ని కలిగించటం లేదు. చాలామంది గ్రామస్తులు తమ సందేహాలను పెద్దలకే చెబుతున్నారు. అప్పుడు పెద్దలిద్దరూ ఆలోచనలో పడ్డారు. మీరడిగినది న్యాయంగానే ఉంది. ఒక రాత్రంతా తపస్సు చేసి ఇందులోని రహస్యం తెలుసుకొని మీకు చెబుతాం అని పెద్ద పెద్ద వాళ్లకు చెప్పి పంపేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక చిన్న పెద్ద పెద్ద పెద్దతో, మనమిప్పుడేం చెయ్యాలి, మన పిల్లల కారణంగా మన అధికారం దెబ్బతినేలా ఉంది, వాళ్లకేదో విధంగా మంచిగా ఉండమని గట్టిగా బుద్ధి చెబితే కానీ గ్రామస్తులూరుకోరు అన్నాడు. పెద్ద పెద్ద కాసేపు ఆలోచించి, మన పిల్లలు మన మాట వినరు, వాళ్ళు వింటామన్నా వాళ్ల మనసు కష్టపెట్టడం మనకిష్టముండదు, అసలు ఈ ప్రమాదమంతా గ్రామస్తులకు పురాణం వినిపించటం వలన వచ్చింది. పురాణ కథలు చెప్పటం ద్వారా ప్రజలను మరింత మూర్ఖుల్ని చేసి చెడ్డతనాన్ని సహించే అలవాటు చేయవచ్చు అనుకున్నాను. కానీ పురాణాలు వింటే ప్రజల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి. వాళ్లకు
చెడ్డను ఎదిరించే ధైర్యం వస్తున్నది. అందువల్ల మనం ముందు గ్రామస్తులకు పురాణాలు వినిపించడం మానివేయాలి అన్నాడు. అది సరే, ముందు మన పిల్లల్ని అదుపు చేయడం ఎలా అని అడిగాడు చిన్న పెద్ద. ఇద్దరూ ఆ రాత్రంతా ఆలోచించారు. చివరకు వాళ్లకు ఒక మంచి ఉపాయమే తట్టింది. మర్నాడు గ్రామస్తులు పురాణం వినడానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్లకు జయ విజయుల కథ చెప్పాడు. జయుడు విజయుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులు. ఒకసారి సనకుడు సనందనుడు మొదలైన మునులు విష్ణుమూర్తి దర్శనానికి వెళితే వాళ్ళిద్దరూ ద్వారం దగ్గర ఉండి, ఇది సమయం కాదు, కాసేపు ఆగండి అని వాళ్లను ఆపారు. తమను అలా ఆపినందుకు మునులు కోపించి జయ విజయులను రాక్షసులు కండని శపించారు. ఇది తెలిసి విష్ణుమూర్తి జయ విజయులను పిలిచి, ఇందులో మీ తప్పేమీ లేదు, ముని శాపం అమోఘం కాబట్టి మీరు రాక్షస జన్మ ఎత్తక తప్పదు. అయితే మీకొక అవకాశం ఇస్తున్నాను. మంచి పనులు చేసి పుణ్యాత్ములనిపించుకుంటూ 7 జన్మలెత్తి ఆ తర్వాత నన్ను చేరుకుంటారా, లేక దుర్మార్గులుగా 3 జన్మలెత్తి నన్ను చేరుకుంటారా అని అడిగాడు. అందుకు జయ విజయులు, నిన్ను విడిచి ఎక్కువ కాలం ఉండలేము, పరమ దుర్మార్గులం, ప్రజాకంటకులం అనిపించుకున్నా సరే 3 జన్మలెత్తి నిన్ను చేరుకుంటాము అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు కృతయుగంలో హిరణ్యకశ్యపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంత వ్యక్తులుగాను పుట్టి దుర్మార్గాలు చేసి చివరకు విష్ణుమూర్తిని చేరుకున్నారు. పెద్ద పెద్ద ఈ విధంగా గ్రామస్తులకు జయ విజయుల కథ చెప్పి, ఇంతవరకు చెప్పింది మీ అందరికీ తెలిసిన కథే. ఆ తరువాత కలియుగం వచ్చింది. కలిపురుషుడికి అన్ని యుగాలకు మించి తన యుగం ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్న కోరిక కలిగింది. అతడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అన్ని యుగాల్లోనూ జయ విజయులు పుట్టి దుర్మార్గాలు చేశారు, నా యుగంలో కూడా వాళ్ళు పుట్టి దుర్మార్గాలు చేసేలా అనుగ్రహించు, లేకపోతే నీది పక్షపాత బుద్ధి అవుతుంది అన్నాడు. విష్ణువు కలిపురుషుణ్ణి అనుగ్రహించాడు. ఆ విధంగా జయ విజయులిద్దరూ మా ఇళ్లల్లో పుట్టారు. మా బిడ్డలిద్దరూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు. త్వర త్వరగా పాపాలు చేసి శ్రీ మహావిష్ణువును చేరాలనుకుంటున్నారు. అందుకు విష్ణువే అంగీకరించినప్పుడు మనం ఏం చెయ్యగలము? సహించక తప్పదు. మనం వీళ్లను ఎదిరిస్తే విష్ణువుకు ఆగ్రహం వస్తుంది. విష్ణువుకు ఆగ్రహం తెప్పించడానికి మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళు మా బిడ్డలని కూడా కనికరించకుండా కఠినంగా శిక్షించగలము. ఏం చెయ్యాలో మీరే చెప్పండి అని అడిగాడు. జయ విజయులంతటి వాళ్లను మనం ఏం చేయగలము? వాళ్లను అంతం చెయ్యడానికి ఆ శ్రీ మహావిష్ణువే వస్తాడు. అంతవరకు ఎదురు చూడక తప్పదు అన్నారు గ్రామస్తులందరూ ఏకకంఠంతో. ఆనాటి నుంచి శతనందన గ్రామంలో గ్రామ పెద్దల కొడుకులిద్దరికీ ఎదురు లేకుండా పోయింది. గ్రామస్తులు వాళ్ళేం చేసినా పట్టించుకోవడం మానేసి భరించటం నేర్చుకున్నారు. క్రమంగా పెద్ద కొడుక్కి జయుడని, చిన్న కొడుక్కి విజయుడని పేర్లు స్థిరపడ్డాయి. జయుడు విజయుడు ఇప్పుడు 20 వయసు వాళ్ళయ్యారు. గ్రామంలో వాళ్ళు చెయ్యని ఆగడమంటూ లేదు. ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక రోజున పరదేశీ ఒకడు వచ్చాడు. అతడికి 20 వయసు ఉంటుంది. పచ్చని దబ్బపండు వంటి శరీర ఛాయ, 6 పొడవు, అందమైన రూపము, ముఖంలో అపురూపమైన తేజస్సు చూసి చాలామంది అతడు గొప్ప రాజవంశస్థుడై ఉంటాడు అనుకున్నారు. పరదేశి ముందుగా కొంతసేపు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చాలా దూరం నుంచి నడిచి వచ్చాడేమో, మనిషి బాగా అలసిపోయి ఉన్నాడు. కాసేపు సేద తీరాక ఆ దారినే పోతున్న ఒక దానయ్యను పలకరించి, బాబు ఈ ఒక్కరోజు నీ ఇంట ఉంటాను, సమ్మతమేనా అని అడిగాడు. దానయ్య కంగారుగా, ఏమో మా గ్రామ పెద్దను అడిగి చెబుతాను అని వెళ్ళిపోయాడు. పరదేశి ఆశ్చర్యపడుతూ,
చెట్టు కింద నుంచి లేచి బయలుదేరాడు. అప్పుడు అతడికి నది నుంచి నీరు తెచ్చుకుంటున్న ఒక స్త్రీ కనిపించింది. పరదేశి ఆమెను, అమ్మ దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళిస్తావా అని అడిగాడు. ఆ స్త్రీ, ఏమో మా గ్రామ పెద్దను అడిగి చెబుతాను అని వెళ్ళిపోయింది. ఆ తరువాత పరదేశి దారిలో ఎదురైన చాలామందిని పలకరించాడు. అతడు ఏమడిగినా అందరూ గ్రామ పెద్ద గురించే చెప్పసాగారు. తమాషాగా ఉందే అనుకుంటూ పరదేశి గ్రామ వీధులన్నీ తిరుగుతుండగా అతడికి ఒక ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించినాయి. కారణం ఏమిటో తెలుసుకోవాలని అతడు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. అక్కడ నేల మీద ఒక చాప వేసి ఉన్నది. దాని మీద 10 ఏళ్ల కుర్రవాడొకడు పడుకొని ఉన్నాడు. వాడి చుట్టూ చేరి 10 మంది పెద్దవాళ్లు శోకాలు పెడుతున్నారు. పరదేశి వాళ్లను, ఏం జరిగింది, అందరూ ఎందుకలా దుఃఖిస్తున్నారు అని అడిగాడు. ఆ ప్రశ్న విని వాళ్లు తలలు ఎత్తి పరదేశిని చూశారు. వాళ్లల్లో ఒకడు కంగారుగా, నువ్వు పరదేశివి కదా, మా గ్రామ పెద్దకు చెప్పందే, నీకెలాంటి జవాబూ ఇవ్వము అన్నాడు. పరదేశి అతడి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి చాప మీద ఉన్న కుర్రవాడి పక్కనే కూర్చొని నాడి పరీక్షించి చూసి, మీరెందుకు ఏడుస్తున్నారో తెలియడం లేదు, ఈ బాలుడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదమూ లేదు, నేను వైద్యం చేసి బ్రతికించగలను అన్నాడు. అప్పుడు వాళ్లల్లో ఒక స్త్రీ, మేము చేసిన పాపాలకు ఫలితంగా వీడు చచ్చిపోక తప్పదు, మా గ్రామ పెద్ద వైద్యం చేసినా వీడికి నయం కాలేదు, ఇంకెవరైనా వైద్యం చేసినా వీడి ప్రాణాలు దక్కవు కాని చచ్చి నరకానికి పోతాడు అన్నది. పరదేశి తను వైద్యం చేసేందుకు వాళ్ల అనుమతి కోసం అడిగాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికతడు బాగా విసిగిపోయి, మీరు వద్దన్నా సరే, నా కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఊరుకోను, నేనీ బాలుడికి వైద్యం చేసి తీరుతాను అన్నాడు. మేము నిన్ను వైద్యం చెయ్యనివ్వము అన్నారు అందరూ ఏకకంఠంతో. పరదేశి వెంటనే, నన్ను వైద్యం చెయ్యకుండా ఎలా ఆపగలరు, అలా ఆపమని గ్రామ పెద్ద మీకు చెప్పలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే బాలుడి చుట్టూ ఉన్నవాళ్లు సందిగ్ధంలో పడ్డారు. ఈ పరదేశి చెప్పింది నిజమే, మనం త్వరగా వెళ్ళి పెద్దల అనుమతి తీసుకురావాలి అనుకుని వాళ్లల్లో ఇద్దరు పెద్దల ఇళ్లకు పరిగెత్తారు. విన్నారు కదా, రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను.